జవహర్నగర్ మున్సిపాలిటీ మల్కారం 1వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గున్నా సంధ్య బరిలోకి దిగారు. అనంతరం గున్నా సంధ్య మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీని నమ్మి మా సొంత డబ్బులతో అన్నదానం, పేదలకు వృద్ధులకు బట్టలు పంపిణీ, బోర్లు వేయించడం, మట్టి రోడ్లు మరమ్మతులు, వీధి దీపాలు వేయించడం, ఇలా అనేక అభివృద్ధి పనులు చేశాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటుకు నోటులా లక్షలు ఇచ్చిన వాళ్లకే పార్టీ టికెట్ అమ్ముకున్నారు. కేఎల్ఆర్ గారు మా సేవా కార్యక్రమాలను గుర్తించి మీరు తిరిగి కాంగ్రెస్ గుట్కి వచ్చేయండి, నేనున్నాను మీకు అని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్తే అండి. 1వ వార్డు అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు గున్నా సంధ్య. మీ అందరు ఆశీర్వాదం కావాలని నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. దానికి నిజమైన టైం వచ్చిందండి. నిజంగా అందరు ఆశీర్వదించండి. ఇప్పటిదాకా మేము ఒక కాన్సెప్ట్ అంటాం, జనమే మేము, మేమే జనమని. ఇక నుంచి మరొకటి అంటున్నామండి, నాయకుడే సేవకుడని ఒక కాన్సెప్ట్తో వస్తున్నాము. మేము నాయకులం కాదండి, మీ సేవకులకు మాత్రమే, మీ అందరి దగ్గర సేవ చేయడానికి వస్తున్నాం మేము. మమ్మల్ని అందరూ ఆశీర్వదించి, మమ్మల్ని బ్లెస్సింగ్ చేసి మా ఎందునో ఉంటారని, మాకు ఓటు వేసి గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి, కేఎల్ఆర్ గారు ఎప్పుడు మాకు మొన్న ఒక విషయం చెప్తా ఉన్నారు, మీరు మేము ఇష్టపడ్డ కుటుంబం అని. ఆయన ఎంతో మనస్ఫూర్తిగా మాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. మేము దానికి తోడుగా నా జనాలు ఉన్నారు సారు, అండదండలు, ఆయన ఆశీర్వాదం ఉంది. అందరి ఆశీర్వాదంతో నేను గెలిచి వస్తానని, నమ్మకంగా 100% గెలిచి వస్తానని ఒక నమ్మకంతో చెప్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ బలపరిచిన క్యాండిడేట్ అభ్యర్థి ఉన్న సంధ్య జవహర్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో నామినేషన్ వేయడం జరిగినది. 1వ నెంబర్ మల్కారం బరార్నగర్ వెస్ట్ ప్లాను చర్చ్. మేము ప్రజలను కోరేది ఏంటంటే, మేము సేవకులమే పబ్లిక్ ఎప్పుడు ఎల్లవేళలా ముందుంటామని. ఆ బస్తీ పబ్లిక్కి మేము కోరేది ఏంటంటే, అన్ని పనులు ముందుండి ఈరోజు జవహర్నగర్ బలపడిందంటే కేఎల్ఆర్. కేఎల్ఆర్ అంటేనే ప్రజల మనిషి, ప్రజా నాయకుడు. ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగినది. అవి అందరికీ తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. అది గుర్తుపెట్టుకొని చేతికూర్తికి ఓటేమిచ్చి పెద్ద మెజారిటీతో గెలిపించాలని మా భార్యని నేను మీ ద్వారాగా, వీడియో మిత్రుల ద్వారాగా కోరుకుంటూ. ఇంకొక ముఖ్యం విషయం ఏంటంటే, కేఎల్ఆర్ చేసింది రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ప్లాంటు, రేషన్ షాపులు, వృధా పింఛన్లు, పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, ఇంకా పోతే ఎన్నో పనులు చేసిండు జవహర్నగర్కి. కేఎల్ఆర్ చేసినంత పనులు ఎవరు కూడా చేయలేదు. కేఎల్ఆర్ సార్ మాకు దృష్టిలో పెట్టుకొని, మాకు మా ఎన్నంటుండి మాకు ప్రచారం చేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మీ ద్వారాగా మెసేజ్ పెడుతున్నాను. ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చినాము. మాకు సంధ్యక్క అన్ని పని కూడా ఇష్టపడుతున్నాము, గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా వచ్చినాము ఇక్కడికి. 1వ నెంబర్కి అక్క 8 నెంబర్ వేసింది. మేము దానికి ముందుగా నడుస్తున్నాము అక్కతోటి బరాబరి. ఆమె ఎట్లా అంటే, మేము అట్లా కాదు, మాకు కూడా సేవ చేస్తుంది. నీళ్లు లేకుంటే నీళ్లు అప్పటికప్పుడు తెప్పించింది, పైపు లేసింది, బాట నడిపించింది. మేము ముందుకు నడుస్తున్నాం అక్క గురించి. అక్కడ ఎట్టి పెట్టి మేము అక్కకి ఎన్నెంబడి మేము నడుస్తాం. ఆమెతోటి బరాబరి మేము ఆమెను గెలిపించుకుంటాము. మాకు వాటర్ లేవు, రోడ్డు సరిగా లేదు, స్తంభాలు లేవు, చిమ్మని చీకటి ఉంది. మాకు వానలు వస్తే రోడ్డు పోటీ నడవాలంటే నడవ వల్ల కాదు. నైట్ అయిందంటే, ఏడైందంటే, ఆడవాళ్ళం బయటకు వెళ్ళాలంటే చాలా భయం ఉంది. అట్లుందని మేము అక్కను మనస్ఫూర్తిగా చేస్తా అని మాకు చేసింది కూడా. మాకు వాటర్ వచ్చింది ఇప్పుడు, చాలా నీళ్ళు ఉన్నాయంటే మాకు అక్క వాళ్ళనే, మేము అవతా ఆడతలేము.